ఉన్నారు. అందరికీ సదరి స్వాగతం, నేను మీ పూర్ణిమ. ఈ రోజు నేను ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. మరిన్ని మంచి మంచి వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం పూర్తిగా ఉచితం. సో పిల్లలకి పై పూత వల్ల రంగు వస్తాం కామన్ గా అందరికీ తెలిసిన విషయమే, కానీ కొంచెం డల్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా రంగు రావడానికి ఛాన్సెస్ మనం కల్పించాలి. కాబట్టి ఇవాటి వీడియోలో పిల్లలకి నార్మల్ గానే రంగు ఎలా రావడమో ఇప్పుడు నేను చెప్తాను. సో మనము ఒక గ్లాస్ పాలు తీసుకొని దాంట్లో చిటికెడంతా కుంకుమ పువ్వుని కలిపి, ఒక ఇప్పుడు 6th month వస్తుంది కదా ఫ్రెండ్స్, 6th month తర్వాత ఒక 2 చెంచాల పాలు పోస్తే 2 చెంచాల నీళ్లు కలిపి చిటికెడంతా కుంకుమ పువ్వు గొడవలు రంగరించి పిల్లలకి ఇస్తూ ఉండండి. ఇలా మీరు 40 రోజులు చేస్తే చాలు, ఎంతటి రంగు తక్కువ ఉన్న పిల్లలు కూడా ఆటోమేటిక్ గా రంగును సంతరించుకునే అవకాశం ఉంటుంది. సో అందరికీ వస్తుంది. ఎందుకంటే 6th month నుంచి ఇది మీరు ఉపయోగించండి. అండ్ 40 డేస్ తర్వాత రిజల్ట్ ఎట్లా ఉంది నాకు కమెంట్ చేయండి, ఎందుకంటే ఇది ప్రూవ్డ్ అయింది అనమాట. ఇది చాలా మంచిగా రిజల్ట్ అనేది ఇచ్చింది నేను ఇక్కడ చెప్పిన వాళ్ళకి కూడా. సో అందుకని నేను మీ దాకా తీసుకొస్తున్నాను. సో డెఫినెట్ గా చాలా బాగుంటుంది. సో 6th month నుంచి వెయిట్ పాలు పట్టాలక్క అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, జస్ట్ 2 స్పూన్ల పాలని 2 స్పూన్ల నీళ్ళు సమానంగా కలిపి దాంట్లో కొద్ది కుంకుమ పువ్వు రంగరించి పిల్లలకి ఇచ్చేయండి. సో ఇట్లా మీరు తరచు చేయడం వల్ల ఏంటంటే పిల్లల రంగు కంటిన్యూస్ గా ఉంటూ ఉంటుంది. ఇంకే ఆపకుండా ఇంకా కంటిన్యూస్ గా ఇచ్చినా కూడా వాళ్ళు పెద్ద కొలిది వాళ్ళ రంగు అనేది స్టాండర్డ్ అయిపోతూ ఉంటుంది. సో తప్పకుండా ఇప్పుడు ఇమేజెస్ రూపంలో కూడా నేను చూపిస్తాను. అండ్ ఊరి ఇంట్రడక్షన్ రూపంలో మీకు నేను చెప్పి ఉన్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఇప్పుడు ఇమేజెస్ రూపంలో చెప్తాను, లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి మీరు తీసుకోవాల్సి ఉంటుంది కుంకుమ పువ్వు అండి. మీకు ఏ ఆయుర్వేదిక్ షాపులో అయినా ఒరిజినల్ కుంకుమ పువ్వు అవైలబుల్గా ఉంటుంది. సో దాన్ని మీరు తీసుకోవాలి. అండ్ మీరు తీసుకోవాల్సిన నెక్స్ట్ గేదె పాలు. అండ్ నేను చెప్పినట్టుగా 2 స్పూన్ల పాలలో 2 స్పూన్ల నీళ్ళ కలపండి చెరు సమానంగా. దాంట్లో చిటికెడంతా ఈ కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసి పిల్లలకి చక్కగా ఇవ్వండి. పెద్ద పిల్లలైతే ఫీడ్ మామూలుగా మనం కొంచెం ఎక్కువ వేసి ఫీడ్ చేసినా పర్వాలేదు. ఇలా మీరు తరచూ చేసినట్టయితే, అంటే ఒక 40 రోజుల పాటు చేసినట్టయితే పిల్లలు చక్కటి రంగుని సంతరించుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి. టేక్ కేర్, బై బై, నమస్తే ఫ్రెండ్స్.